తగల పెట్టండి సార్ నిరంజన్ గారు నైట్ మ్యాచ్ శ్రీలంకతోనైతే ఇండియా ఓడిపోయింది అదేవిధంగా మీరు కొత్త కొత్త పోరాగాళ్లకు బ్యాట్ ఇచ్చి ఎక్కించిండు వాళ్ళకేమో లేవలేదు బ్యాటు మీరు ఎందుకు లేవలేదు అనుకుంటున్నారు వాళ్ళకు మాకు కొంచెం చెప్పండి పోరగాళ్ళకు బ్యాట్ ఇవ్వగానే ఏ లేపుతాం మేము కొడతాం లేపి లేపి కొడతాం అని ఓ తెగ ఆరాట పడ్డారు ఆరాటం ఆరాటం చేసారు కానీ మ్యాచ్ స్టార్ట్ కాగానే ఒక్కని గుడి లేవలేదు బ్యాటు ఏం లేపలేకపోయిండు అస్సలు కొట్టలే పోరగాళ్ళు పందులు లెక్క తిన్నారు బలిషిన్లు ఇక్కడ కూర్చొని ఉన్నారు అంతే ఏమంటే వీళ్ళు శ్రీలంకకి ఎందుకు వచ్చిందంటే ఒకటి షాపింగ్లు చేయడానికి గట్లనే సముద్ర పొడ్డున చేపలు వండుకొని తినడానికి దీనికే వచ్చింది కానీ ఎవరికి కూడా ఆడాలి గెలిపించాలన్న ఆతృతం అయితే ఒక్కని ఒంట్లో కూడా నాకు కనిపించదు అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి శ్రీలంక ప్లేయర్కి ఇచ్చారు కానీ మీరేమనుకుంటున్నారు ఒకవేళ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మీరు ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారో మాకు కొంచెం చెప్తారా నా దృష్టిలో ఒక మ్యాన్ ఆఫ్ ద సిరీసే కాదు క్రికెట్లో ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ మా కృణాల్ పాండే మామకే ఇచ్చేయాలి అయ్యప్ప స్వామి సాక్షిగా ఈ డిడిఏ పర్ఫార్మెన్స్ నా భూతో నా భవిష్యత్తు సో అన్ని అవార్డ్స్ మ్యాన్ ఆఫ్ ద సిరీసే కాదు ఇంకా ఏం అవార్డులు ఉన్నా కూడా ఈ సిరీస్ మొత్తానికి మా కృణాల్ పాండే మామకే చెందాలి చెందానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానబ్బా సరే ఇక అంతా పిచ్చి పిచ్చి అయిపోయింది మా ధావన్ మామ కూడా సరిగ్గా మెదడు సరిగ్గా పని చేయలేదు అందుకే టాస్ గెలవగానే మేము బ్యాటింగ్ తీసుకున్నాం నాలుగు వికెట్లు పడగానే బౌలర్ నేనే వస్తా బౌలింగ్ తీసుకుంటే మంచిగా ఉండేదంటే శక్తి ఏం లేదు ఇక అట్లా చూసుకుంటే ఇక పోరగాళ్ళంతా దండగాలు తయారయ్యాడు ఇక సంజయ్ మామ అంటే తిండంటే గంజులు ఎత్తాడు కానీ కొట్టు అంటే అస్సలు కొట్టలేదు ఏం ఆడిండు ఆయనకే తెలవాలి గైనకైతే విమానప్ ఛార్జీలు కూడా దండకే అందుకే చెప్పిన ఇక శ్రీలంక సముద్రంలో దునికి మెల్లగా ఈత కొట్టుకుంటే కేరళ పో నాయకర్ అయితే ఛార్జీలకు లేవనైతే చెప్పిన ఇక నితీష్ రాణా మామ అయితే ఇక వాని గురించి చెప్పుకుంటే దండగ వాడు ఏం ఆడిండు ఆయనకే తెలవాలి మూడు మ్యాచ్లు ఆడిండు మూడు గుడిపిండు మూడు మ్యాచ్లలో మూడు గుడిపిండు మమ్మల్ని మూడు గుడిపించిండు ఇక కొత్త పోరగాళ్ళు గైక్వాడుగాడు గైక్కమన్నాడు పడికలు గాడేమో పిడికలు ఎరుకున్నాడు ఒక్కడు కూడా ఒక మ్యాచ్ ఆడలే ఇక అందుకే మేము ఓడిపోయినాం ఇక శరాజ్ చెప్పానంటే ఇక మా రాహుల్ చహర్ మామే ఓ తీరు ఆడిండు అసలు ఇది అన్ని పక్కన పెడితే మొత్తం రిజల్ట్స్ మొత్తం తలకిందులు చేసింది ఎవరన్నా ఉన్నారంటే మా కుణాల్ పాండే మామే ఆయనకైతే శ్రీలంక వాళ్ళందరూ దండేసి దండం పెట్టుకోవాలి ఇక మొత్తానికైతే ఇక అట్లయితే మ్యాచ్ వేకింది కొత్త పోరగాళ్ళని తెచ్చిపెట్టుకున్నందుకు కొత్త పోరగాళ్ళు అంతా పిచ్చ పిచ్చ చేసిండ్లు ఇక అట్లా అయిపోయింది అబ్బా సరే అబ్బా సరే ఇక అయ్యింది ఏదో అయింది కానీ ఇక మన సీనియర్లన్న ఇంగ్లాండ్తో గెలవాలని అయితే కోరుకుంటున్నా గట్లనే ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో ఓపెనర్లుగా ఎవరైతే బాగుంటుందో అనుకుంటున్నారో మీరైతే కింద కామెంట్ చేయండి మామ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యూ ఆల్ టేక్ కేర్